వ్యాధులకు అందుబాటు ధరలో మెరుగైన చికిత్స అందిస్తామని బాట్ మాజీ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ అన్నారు. వడ్లమూడిలోని డివిసి హాస్పిటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంతటి క్లిష్టమైన సమస్య అయినా నివారించేలా వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. దూలిపాల నరేంద్ర మాట్లాడుతూ ప్రఖ్యాతిగాంచిన వైద్య సంస్థల్లో వైద్య సేవలు అందించిన డాక్టర్ జగదీష్ డివిసి హాస్పిటల్లో వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వడ్లమూడిలో డివిసి హాస్పిటల్లో ముఖ్యంగా ఆర్థోపెడిక్ విభాగంలో చిన్నపిల్లల శల్య వైద్యం విభాగము మరియు అలాగే వెన్నెముకతో బాధపడే వారికి, అదే కీళ్ళ వ్యాధితో బాధపడే వారికి ఇండస్ట్రియల్ ఆర్థోపెడిక్ విభాగంలో ఎటువంటి బాధ ఉన్న వారికి అందరికి కూడా ఇక్కడ సేవలు అందించాలనే ఉద్దేశంలో నేను బర్డ్ హాస్పిటల్ సేవల నుంచి విరమించాక ఇక్కడికి చేయాలనే, ఈ ట్రస్ట్ హాస్పిటల్స్ అన్నిటి కూడా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూస్తే మారుమూల ప్రాంతమైనా కూడా అత్యాధునికమైన వసతులతో, అత్యాధునికమైన పరికరాలతో, అతి పద్ధతిగా ఉండే ఆపరేషన్ థియేటర్స్తో అత్యుత్తమైన సేవలు అందించగలిగిన స్తోమతో ఇది దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. టీం కూడా ఇక్కడ డాక్టర్స్ కానివ్వండి, పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ట్రైన్డ్ సేవాభావంతో ఉండటం కూడా నేను గమనించడం జరిగింది. పోతే వరల్డ్ హాస్పిటల్లో కూడా ట్రస్ట్ హాస్పిటల్ అది ద్వారకా తిరుమల, అక్కడ కూడా సేవలు అందించడం జరుగుతోంది. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఉండే ట్రస్ట్ హాస్పిటల్స్లో నా సేవలను ఫ్యూచర్లో ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఇక్కడికి వస్తే ఈ ప్రాంతంలో అతి పేదవారు, ఇంతకుముందు పోలియో వ్యాధిగ్రస్తతో బాధపడిన వారు కానివ్వండి, పుట్టుకతో అంగవైకల్యంతో పుట్టిన వారు కానివ్వండి, కీళ్ళు తొలగిపోయి కాళ్ళ వంకరతో పుట్టిన వారు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా శస్త్రచికిత్సలు చేసి వారిని సకలాంగులు చేయాలనే ఉద్దేశంతో ఒక దీక్షగా ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతోంది. కీళ్ళ నొప్పులతో చాలామంది బాధపడుతున్నారు. మోకాలు కీలే కాకుండా తుంటి కీళ్ళు, భుజము, అలాగే మోచేయి, వీటినన్నింటినీ కూడా చెడిపోయిన భాగాలను తీసి అత్యాధునికమైన ఇతర దేశాల నుంచి వచ్చిన పరికరాలతో వాటిని మళ్ళా అమర్చి వారికి స్వస్థత చేకూర్చడానికి అన్ని వసతులు కూడా ఈ సంస్థలో చేకూర్చడం జరిగింది. అంతేకాకుండా ఇటలీలో కానివ్వండి, రష్యాలో కానివ్వండి, తయారైన పరిజ్ఞానాన్ని లింబ్ రీకన్స్ట్రక్షన్ అనే దాని ద్వారా ఇక్కడ కూడా దాన్ని ఇంట్రడ్యూస్ చేసి చేయటం జరుగుతుంది. అలాగే వెన్నెముక పైన నుంచి పడి వెన్నెముక విరిగిన వారికి, అలాగే డిస్క్ ప్రాబ్లంతో ఉండే వాళ్లకు, అలాగే వెన్నెముక ముందరికి జారిపోయిన వాళ్లకు, అలాగే చాలామంది చూసుంటారు చిన్నపిల్లల్లో స్కోలియోసిస్ అంటాము, వెన్నెముక అతి క్లిష్టముగా ఉండిపోయిన వారికి కూడా సరిచేసి వారిని చక్కగా వెన్నెముక చక్కగా చేసే సౌకర్యాన్ని కూడా ఇక్కడ పొందుపరిచి వారికి కూడా చేయాలని చూస్తున్నాం. కార్పొరేట్ సెక్టర్లో వెన్నెముక ఆపరేషన్కు ఎవరైనా సరే ఈ స్కోలియోసిస్ మేజర్ సర్జరీకి వెళ్తే 8 నుంచి 10 లక్షల రూపాయలు వ్యయమవుతుంది. అటువంటివి అతి తక్కువ ఖర్చుతో, ఉదాహరణకు స్కోలియోసిస్ అంటే మీరు చూస్తుంటారు వెన్నెముక ఒక పావులాగా బెడ్ అయిపోయింటుంది, పైనుంచి దాన్ని స్ట్రెయిట్ చేయాలంటే లోపల వాడే ఇన్స్ట్రుమెంట్స్ ఇంప్లాంట్స్ 1.5 లక్షలు ఉంటుంది. అటువంటి కేవలం ఇక్కడ 2 నుంచి 3 లక్షల రూపాయల లోపలనే చేయాలని కూడా మేము డిస్కస్ చేసినప్పుడు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అటువంటి వెన్నెముకకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఇక్కడ చేయగలిగిన సౌకర్యాలు
మంచి అనస్థీషియా డిపార్ట్మెంట్ ఉంది, అలాగే కార్డియాలజిస్ట్ కానివ్వండి, ప్రతి ఒక్కరు సపోర్టివ్ ట్రీట్మెంట్. ఇది ఒక ఆర్థోపెడిక్ సర్జరీ కాదు, ఒక టీమ్ వర్క్ చేసే సదుపాయాలు కూడా ఇక్కడ అమర్చడం జరిగింది. అలాగే ఫైనల్గా అన్ని వైట్ కార్డు ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి దాంట్లో కవర్ అయిన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో కవర్ అయిన అన్ని శస్త్రచికిత్సలు కూడా ఇక్కడ ఉచితంగా చేయడంతో పాటు ఇన్సూరెన్స్ ఎవరికి ఉన్నా కానివ్వండి, అలాగే పాత్రికేయులు కానివ్వండి, ఈహెచ్ఎస్ అప్రూవల్ ఉన్న వారికి కానివ్వండి, అందరికి కూడా ఇక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలనే ఉద్దేశం కూడా అన్ని సౌకర్యాలు చేయడం జరిగింది. మీరు చూసుకుంటే ఇక్కడ మెడికల్ షాప్ ఉంది, మీరు వెళ్ళి చూడండి, బయట వారికి చూడండి, ఇక్కడ లోపల చూడండి, ఎంఆర్పి రేట్ కంటే కూడా అన్ని ఫ్యూచర్లో రాబోయే కాలంలో కూడా తక్కువ రేట్లో పేషెంట్కి ఇవ్వాలనే ఉద్దేశంతో కంపెనీ నుంచి డైరెక్ట్గా పర్చేస్ చేసి వాటిని కూడా తగ్గించి పేదలకు ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా కార్యక్రమం ఫ్యూచర్లో కూడా అది చేయబోతా ఉన్నామని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ఈ హాస్పిటల్ను ఈ జిల్లానే కాకుండా చుట్టుపక్కల జిల్లాల వారు కూడా వచ్చి ఉపయోగించుకునేదానికి అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ ఉన్నాయనేసి తెలియజేస్తుంది. ఇక్కడ ఎలాగో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అప్రూవల్ ఉంది, దాని కింద మీకు అందరికి కూడా అంటే మిమ్మల్ని వ్యాధిగ్రస్తులుగా ఇక్కడికి రమ్మని నేను చెప్తాం లేదు, ప్రమాదవశాత్తు ఎటువంటి ఏం జరిగినా కూడా ఇక్కడ చేసే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. వరల్డ్ హాస్పిటల్ కూడా పాత్రికేయులందరూ ఎక్కడ జరిగిన చుట్టుపక్కల ప్రాంతాలు 50 కిలోమీటర్లు జరిగినా కూడా వచ్చేస్తారు వాళ్ళు. తప్పకుండా మీరు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటూ దీన్ని ఇప్పుడే నరేంద్ర గారు చెప్పినట్టు కొంచెం విశ్వవ్యాప్తం చేయాలి, వారధిగా మీరు అందరికీ చేరువేయాలి. లోపల అసలు న్యూట్రిషన్ అనేది జరిగేది ఫుల్ మోకాలు వంగి చాచితేనే మోకాల్లో ఉండే మెత్తటి పదార్థం కండ పదార్థం అన్ని గట్టిపడి శక్తివంతంగా ఉండేది, నంబర్ వన్. నంబర్ టూ ఆహారం. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరు రావటం చాలా సంతోషం. మా హాస్పిటల్కి గుడిపాడ వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ఆయన మా తండ్రి గారి స్వర్గీయ వీరయ్య చౌదరి గారి యొక్క ఆశయాన్ని కొనసాగించడానికి మేము ఈ డీవీసీ హాస్పిటల్ని ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. మొన్నే మేము తొలి వార్షికోత్సవాన్ని గుర్తు చేసుకున్నాం. ఇవాళ మరి ప్రముఖ వైద్యులైన డాక్టర్ జగదీష్ గారు ఆయన సుదీర్ఘకాలం బర్డ్లో డైరెక్టర్గా ఉండి ఎంతోమందికి తమ యొక్క విశిష్టమైన సేవలు అందించడం జరిగింది. మరి వారి ఆధ్వర్యంలో ద్వారకా తిరుమల దగ్గర వర్డ్ అనే హాస్పిటల్ని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి అక్కడ ఎంతోమందికి ఆధ్వర్యం కావచ్చు ఇలా చెప్పారు ఆయన. రకరకాలైన వైద్య సేవలు అక్కడి నుంచి అందించడం జరుగుతూ ఉంది. ఆ నేపథ్యంలో వారిని మేము కోరటం జరిగింది, ఎందుకంటే ఈ జిల్లాల్లో ఈ ప్రాంతంలో కూడా మీ సేవలు అందిస్తే మా పరంగా అన్ని విధాలుగా కూడా సహకారాన్ని మీకు అందజేయడం జరుగుతుంది. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి వైద్య సేవలు అందించే అవకాశం మాకు కల్పించండి అని చెప్పి అడిగిన వెనుక వారి యొక్క అంగీకారాన్ని తెలియజేయడం జరిగింది. ఇవాళ జగదీష్ గారి యొక్క నేతృత్వంలో తప్పనిసరిగా డీవీసీ హాస్పిటల్ ద్వారా పరిసర జిల్లాలో ఈ జిల్లానే కాదు చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్న ఎవరైతే ఆర్థోపెడిక్ కావచ్చు పీడియాటిక్ ఆర్థోపెడిక్ సంబంధించిన పిల్లలకు కానీ వైద్య సేవలు ఈ యొక్క హాస్పిటల్ ద్వారా అందించడం అనేది మాకు చాలా సంతోషం కలుగుతుంది. తప్పనిసరిగా ఎందుకంటే ఒక ప్రముఖ వైద్యులుగా వారు కూడా ఒక సామాజిక స్పృహ ఉన్న డాక్టర్ గారు, దేశంలో చాలా చోట్ల వారు క్యాంపులు నిర్వహించడం ఎంతోమందికి వైద్య సేవలు అందించడం వైద్యపరమైన సహకారాన్ని అందించడం జరిగింది. ఈ హాస్పిటల్ ద్వారా వారి యొక్క వైద్య సేవలు అందించే అవకాశాన్ని వారు మాకు ఇవ్వటం జరిగింది. తప్పనిసరిగా ఏ విధంగా అయితే మా ట్రస్ట్ ఆశయాలు ఉన్నాయో అదే విధమైన ఆశయాలు వారికి కూడా ఉన్నాయి. కాబట్టి మరి వారి యొక్క నేతృత్వంలో ఈ హాస్పిటల్ని ఆర్థోపెడిక్ కావచ్చు పీడియాటిక్ ఆర్థోపెడిక్ కావచ్చు మిగతా ఆర్థోపెడిక్ సంబంధించిన ఏ అంశంలో అయినా వారి సహకారాన్ని తీసుకొని ఈ హాస్పిటల్లో పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించే విధంగా మేము కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి వారు మొదటిసారి వచ్చి చూసి దాదాపు వారు ఓపిక చూడటం అంటే ఆ రోజు 800 మందికి పైగా ఒక డాక్టర్గా 800 మంది పేషెంట్స్ని ఒకరోజు వారిని చూశారంటే మాకే ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే డాక్టర్లు ఒక 10 మందిని చూస్తే ఏ విధంగా ఉంటారో మనం చూస్తాం. మరి ఆయన 800 మంది పేషెంట్స్ని ప్రతి ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా పలకరిస్తూ వారి యొక్క బాధని తెలుసుకొని
వారందరినీ కూడా పరిశీలించడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా వారి యొక్క సమయాన్ని మాకు హాస్పిటల్కి ఇవ్వడం పట్ల మా దులిపాడ వేరే చౌదరి మెమోరియల్ ట్రస్ట్ తరఫున వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. వారి యొక్క లక్ష్యాలు ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ముందునే తీసుకువెళ్లే దానిలో మా హాస్పిటల్ కూడా భాగస్వాములు అవ్వడం మాకు సంతోషం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వారు ఇన్ని రోజులు బర్డ్ హాస్పిటల్లో డైరెక్టర్గా ఉండి విశిష్టమైన ఇలా చెప్పారు, రకరకాలైన సమయంలో పేషెంట్స్ వారి యొక్క బాధను గమనించి రిస్క్ కూడా తీసుకొని వారికి ఆ బాధ నుండి విముక్తి కల్పించిన నేపథ్యాన్ని మనం వినటం కూడా జరిగింది. తప్పనిసరిగా వారి యొక్క ఆకాంక్షలను నెరవేర్చే విధంగా మా వంతుగా డివిసి హాస్పిటల్ పరంగా వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు అందించి భవిష్యత్తులో వారి యొక్క నేతృత్వంలో ఈ పరిసర జిల్లాల్లో ఇది ఆర్థోపెడిక్ పీడియాటిక్ ఆర్థోపెడిక్ కావచ్చు ఇతర సంబంధితమైన సేవలు అందించే దానిలో ఇది ఒక సెంటర్గా రూపొందించుకునే ప్రక్రియలో మా వంత సహకారం ఎప్పుడు ఉంటుంది. ఆ విధంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిసర జిల్లాల్లో ఉన్న ప్రజలకు కూడా ఈ హాస్పిటల్ ద్వారా మేము జగదీష్ గారి నేతృత్వంలో సేవలు అందించడం జరుగుతుంది. అలాగే అందరూ కూడా ఈరోజు పిలవగానే మీ అందరూ కూడా వచ్చారు మనస్ఫూర్తిగా. ఎందుకంటే ప్రధానంగా ఈ యొక్క ఉద్దేశం ఒకటే, మీ ద్వారా ప్రజలకి మాకు వార్తగా మీరున్నారు. మీ ద్వారా ఎవరైతే బాధితులు ఇలా చెప్పారు, రకరకాలైన ఈ యొక్క పోలియో కావచ్చు, పోలియోకి సంబంధించిన జాతులు వచ్చిన వాళ్ళు కానీ రకరకాల బాధలతో బాధపడే వారికి విముక్తి కలిగించే ప్రక్రియలో మీ సహకారాన్ని కూడా కోరాలని చెప్పి మీ అందరిని కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అందరం కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ బోర్డు వాళ్ళు ఎయిర్ లిఫ్ట్ ఎమర్జెన్సీ సొల్యూషన్స్ ఇలాంటివి మన ఇన్సూరెన్స్ కంపెనీస్లోకి కొత్తగా కలిపారు. కొంతమందికి అత్యవసర పరిస్థితుల్లో హెలికాప్టర్ సర్వీసెస్ అనేది ఇన్సూరెన్స్లో తీసుకొచ్చారు. ఇప్పుడు జగదీష్ గారు చెప్పినట్టు ఇన్సూరెన్స్ కేసు కంపెనీస్ అందరికీ నాది ఒకటే మనవాడి, డివిసి హాస్పిటల్ ఇస్ ఓపెన్ ఫర్ టైప్స్ విత్ ఆల్ ఏవియేషన్ కంపెనీస్. డివిసి ఇస్ ద ఓన్లీ హాస్పిటల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విచ్ హ్యాస్ అ హెలిప్యాడ్ ఆన్లైన్ హెలిప్యాడ్ సర్వీసెస్ ఇన్ ద క్యాంపస్. వేరే ఏ హాస్పిటల్లో కూడా వేరే చోట్ల ల్యాండ్ అయ్యి కానీ మీరు హాస్పిటల్ని ట్రావెల్ చేయాల్సిన అవసరం. డివిసిలో డివిసి హాస్పిటల్లోనే హాస్పిటల్ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది, హెలిప్యాడ్ ఉంది, ఏవియేషన్ క్లియరెన్స్ ఉంది. గతంలో 2 సార్లు చీఫ్ మినిస్టర్ గారి ఇక్కడ ల్యాండ్ అయ్యి మాకు ఏవియేషన్ క్లియరెన్స్ ఉంది. సో అన్ని ఏవియేషన్ కంపెనీస్ మాతో టైప్ కావాలనుకున్న వాళ్ళందరికీ ఓపెన్ టు మేక్ అయ్యే మూవీ మీ ద్వారా అంటే ఒక జబ్బును ఆపటం మంచిది, దాన్ని మళ్ళా క్యూర్ చేసేదానికంటే కూడా. సో ఆయన అడిగిన ప్రశ్న చాలా బాగుంది. ముఖ్యంగా ఈ వ్యాధి అనేది ఒక నెలగా కూడా రావడం జరిగింది. మొదటిసారి 800 పైచిలకు పేషెంట్ రావడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే హాస్పిటల్ ఓవరాల్గా చూసుకుంటే అత్యాధునిక నైపుణ్యంతో అంతర్జాతీయ ప్రామాణికులు కలిగిన వసతులతో లామినార్ ఎయిర్ ఫ్లో థియేటర్స్తో 4 ఆపరేషన్ థియేటర్లు ఉండడం జరిగింది. ఒకటేసారి నలుగురికి శస్త్రచికిత్సలు చేసే అవకాశం కూడా ఈ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉంది. ముఖ్యంగా ఆర్థోపెడిక్ విభాగానికి వస్తే మనకందరికీ తెలిసిన విషయం, ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు ఎప్పుడూ కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్కు తావు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి అతి క్లిష్టంగా విరిగిన వేళ్ళు కానివ్వండి, చేతులు కానివ్వండి, కాళ్ళు కానివ్వండి, అలాగే కీళ్ళ మార్పిడి కానివ్వండి, ఇవన్నీ కూడా అత్యాధునికమైన సదుపాయాలు ఉన్న శస్త్రచికిత్స ఆలయాల్లోనే శస్త్రచికిత్స చేయాలి. సో అటువంటి అన్నీ కూడా ఇక్కడ పుణికి పుచ్చుకొని అన్ని మారుమూల ప్రాంతమైనా కూడా ఎటువంటి దానికి కాంప్రమైజ్ అవ్వకుండా అవన్నీ కూడా చేయటం జరిగింది. ఇకపోతే మీరు చూసుకుంటూ వస్తే ఫస్ట్ టైం ఈ హాస్పిటల్ నేను గత నెల నాకు వచ్చినప్పుడు చాలాసేపు మాట్లాడటం జరిగింది నరేంద్ర గారితో, ఎలా ముందరికి తీసుకెళ్తాం. ఇదంటే ఇది ఒక యజ్ఞం లాగా, ఒక ట్రస్ట్ హాస్పిటల్ మనం చేసేటప్పుడు ఇది ఒక యజ్ఞం లాగా వెళ్ళాలి. దీంట్లో చిన్నపిల్లలు పుట్టిన పిల్లల దగ్గర నుంచి 100 సంవత్సరాల వయసు ఉండే వారికి కూడా
ట్రీట్మెంట్ అందజేయాలనే ఉద్దేశంతో చాలా వరకు డిస్కస్ చేయటం జరిగింది. ఆ డిస్కషన్ సారాంశమే ఏమైందంటే, ఈ చుట్టుపక్కల సుమారు 100 కిలోమీటర్ రేడియస్ లో అందరికి కూడా ఇక్కడ సర్వీసెస్ గురించి తెలియజేయాలని స్టార్టింగ్ చేయడంలో చూశారు. చాలా మంది సుమారు 800 మంది ఇక్కడికి రావటం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ 800 మందిలో చూస్తే చిన్న పిల్లలు, అతి చిన్న పిల్లలు, నడవలేని పిల్లలు, దీన్ని పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్ అంటాము. చిన్నపిల్లల శల్య చికిత్స విభాగం అంటాం దీన్ని. ఈ శల్య చిన్నపిల్లల శల్య చికిత్స విభాగంలో పుట్టుకతోనే వారికి వచ్చిన కాళ్ళ వంకర్లు కానివ్వండి, అలాగే మనకందరికీ తెలుసు పోలియో మహమ్మారి వెళ్ళిపోయింది, కానీ ఇప్పటికి కూడా నిన్న కూడా చూశాను శస్త్రచికిత్సలు చేశాను. ఇంతకు ముందు పోలియో వ్యాధితో అఫెక్ట్ అయ్యి నడవలేని, సమాజంలో నడవలేని వాళ్ళను కూడా ఇప్పుడు నడిపించే ఏకైక సంస్థ మనకు తెలిసింది. వర్డ్ చేస్తూ వచ్చాం, అలాగే వర్డ్ చేస్తూ వచ్చాం ఈ ప్రాంత ప్రజలకు. ఈ జిల్లా కానివ్వండి, కృష్ణా జిల్లా కానివ్వండి, పక్కన ప్రకాశం జిల్లా కానీ, వీళ్ళందరికీ కూడా అన్ని సదుపాయాలతో ఇక్కడ చేయాలనే ఉద్దేశంతో కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా పోలియో కాకుండా సెరిబ్రల్ పాలసీ అనేది, అది కూడా చిన్నపిల్లల్లో బుద్ధి మాంద్యత ఉండి వాళ్ళ కండరాలు బిగువుతనంతో నడవలేని పరిస్థితి కూడా ఉంది. అటువంటి వారికి కూడా ఇక్కడ శస్త్రచికిత్సలు చేయాలని ఉంది. అంతేకాకుండా పుట్టుకతో మీరు చూస్తుంటారు కాళ్ళ వంకర కాళ్ళతో పుట్టడం, లేదా తుంటి కీలు తొలగిపోయి ఉండి పుట్టడం. సో ఇటువంటి వారికి కూడా చాలా మేజర్ సర్జరీస్ అన్నీ మీకు అన్ని హాస్పిటల్స్లో ఇటువంటి చేసే సౌకర్యం ఉండదు. ఇటువంటి నిన్న ఓపీలో కూడా చూస్తే మెడ్రాస్ నుంచి అక్కడ శస్త్రచికిత్స చేసుకొని ఫెయిల్ అయిన కేసులు కూడా ఇక్కడికి రావటం జరిగింది. నిన్న తెలుసుకొని వాళ్ళు ఇక్కడ శస్త్రచికిత్స చేస్తారని తెలుసుకొని అలా చిన్నపిల్లలకు చేయటం, ఇది నిన్న శస్త్రచికిత్స చేయడం జరిగింది. మోకాళ్ళు అతి క్లిష్టంగా వాళ్ళకు వంగిపోయి నిల్చోలేని పరిస్థితి ఉన్నవారికి కూడా నిన్న శస్త్రచికిత్స చేశామని. ఇది కూడా చేయి, మీరు చేతులు కూడా తిరుగుతారు, పిల్లలు వంకరపోయి పుట్టుంటారు, వాళ్ళకు కూడా చేతిని సరిచేసి మళ్ళా వారికై వాళ్ళు స్వశక్తితో భోజనం చేసే విధంగా చేయడం కూడా జరిగింది. ఈ పేషెంట్స్ కూడా ఇప్పుడు కింద వార్డులో ఉన్నారు, ఇవి నిన్న ఫస్ట్ టైం చేసిన శస్త్రచికిత్సలు. అంతేకాకుండా ఎంతోమంది ఈ కేసు అయితే చిన్నప్పుడు 6 సంవత్సరాల వయసులో పోలియో వ్యాధులు పడి ట్రీట్మెంట్కు నోచుకోకుండా ఇప్పుడు 35-40 సంవత్సరాల వయసులో నడవలేని పరిస్థితుల్లో తీసుకుని వచ్చే పరిస్థితి ఉంది. పోలియో వ్యాధి అయితే ఫ్రెష్గా కేసులు రావటం లేదు, కానీ ఆల్రెడీ పోలియో అఫెక్ట్ అయ్యి బాధపడే వాళ్ళు చాలామంది ట్రీట్మెంట్కు దీనికి వసతికి లేకుండా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఈ సంస్థకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునే దానివల్ల ప్రయారిటీ ప్రకారం వాళ్ళు చూడటం కూడా జరుగుతుంది. అంతేకాకుండా నడుము నొప్పి, వెన్నునొప్పి బాధతో కూడా చాలామంది ఉన్నారు. వెన్నునొప్పి ముఖ్యంగా మనకు తెలుసు పల్లె వాతావరణంలో పొట్టకూటి కోసం చెట్లెక్కడం జరుగుతుంది, అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ పైకెక్కి కింద పడి వాళ్ళు వెన్నెముక మించుకొని కాళ్ళల్లో సత్తువు లేకుండా పడిపోయి జీవచ్ఛవం లాగా రావటం కూడా జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా వెన్నెముక రీహాబిలిటేషన్ సెంటర్ను కూడా ఇక్కడ స్టార్ట్ చేయాలనేసి అనుకుంటున్నాం. ఇప్పుడే డేట్ ఇచ్చి వచ్చాను, వచ్చే వారం 15-16 తేదీ కూడా ఒక కేసు వెన్నెముక శస్త్రచికిత్సలు కూడా ఇక్కడ నిర్వహించడానికి కూడా అన్ని సదుపాయాలు చేసుకుంటూ వస్తున్నాం. ఇది మీకు అందరికీ తెలిసిన విషయం, మోకాలు కీళ్ళ మార్పిడి. మోకాళ్ళ కీలు మార్పిడి ఆంధ్ర రాష్ట్రంలో 1989లో ఫస్ట్ కీలు మార్పిడి చేసింది నేనే చేశాను. అది నేను చెప్పుకోదలుచు కానీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఊరిలో మేము మోకాళ్ళ శస్త్రచికిత్సలు చేసే పేషెంట్స్ ఉన్నారు. ఇది ధనవంతులకే ఒకప్పుడు ఉండేది, అటువంటిది పేదవారు కూడా మోకాళ్ళ కీళ్ళ నొప్పితో బాధపడే వారికి కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్సలు స్టార్ట్ చేసి ఇక్కడ మన నరేంద్ర గారితో కూడా నేను మాట్లాడటం జరిగింది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా, అంటే మీకు అందరికీ ఉదాహరణకు ఒకటి చెప్పదలుచుకున్నాను, కీళ్ళ మార్పిడి అనేది లోపల పెట్టే కీలు చాలా ఇంపార్టెంట్. ఆ కీలు నాణ్యమైనది,
చిరకాలం పనిచేయగలిగిన కీలునే అమర్చారు. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఒక కీలు మనం పెట్టాలంటే 25,000 దొరుకుతుంది. అది ఎన్ని రోజులు పనిచేస్తుందో తెలియదు. అలాగే పేషెంట్ ఒక్కసారి సర్జరీ, ఇది ఒక రూల్ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. ఆపరేషన్ చేసేటప్పుడు ఎవరికైనా సరే వాళ్లకు జీవితంలో ఒకసారి ఆపరేషన్, అటువంటి ఆపరేషన్ను అన్ని మెలకువలతో సక్రమంగా నిర్వహించేది చాలా ఇంపార్టెంట్. యాజ్ ఏ డాక్టర్గా ప్రతిరోజు నేను శస్త్రచికిత్స చేయొచ్చు, కానీ యాజ్ ఏ పేషెంట్గా ఆ పేషెంట్కి అది ఒకటే ఆపరేషన్. అటువంటిది మంచి నాణ్యమైన రీతిలో చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇప్పుడు చేశాను. 6 మోగాల కింద మార్పిడి చేశాను. ఈ రోజుతో కూడా ఈరోజు 6 రోజు చేశాను. అమెరికా నుంచి కనీసం 25 సంవత్సరాలు మన్నిక, అది ఎటువంటి వాళ్ళు నచ్చినా పరిగెత్తినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి పరికరాలతో ఉపయోగించి చేయడం జరిగింది. వాటి కాస్ట్, వాళ్ళకి అవసరమైన మందులు, భోజనము, లోపల ఉండేటప్పుడు టెస్టులు, ఇవన్నీ కలిపి మన రాష్ట్రంలోనే అతి తక్కువ ధరకు చేసేటట్టుగా కూడా నరేంద్ర గారితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పేదవారికి అందుబాటులో చేయాలి అనే ఉద్దేశంతోనే, ఎందుకంటే ఇవి ఫ్రీగా చేసేదానికి వీలు కాదు. ఎందుకంటే అవి లోపల పెట్టే ఇంప్లాంట్స్ అనేది ఒకరికో ఇద్దరికో చేస్తాం, ఇది వందల్లో చేయాల్సింది ఉంది కాబట్టి అతి తక్కువ ఖర్చులో చేయాలని కూడా ఒక డెసిషన్ తీసుకోవడం వచ్చింది. అంతేకాకుండా మీకు అందరికీ తెలుసు కీళ్ళ మార్పిడి ఆపరేషన్ అంటే చాలా పెద్ద ఆపరేషన్. ఆపరేషన్ చేశాక మరుసటి రోజు కానీ లేపి నడిపించారు, కానీ మీరు చూస్తే ఈ పేషెంట్కు నిన్న ఉదయం ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన మీ కన్ను చూడండి, వైర్లు అన్నీ ఉన్నాయి. ఆమెకయ్యా అవి కేవలం 1.5 గంట తర్వాత లేచి నడుచుకుంటూ వెళ్తాం. అది బ్యూటీ, ఆ టెక్నాలజీ, అవన్నీ కూడా పుణికిపుచ్చుకోవడం జరిగింది. సో తనకై తాను ఎటువంటి లేకుండా ఉదయం ఆపరేషన్ థియేటర్ నడుచుకుంటా వచ్చింది. ఆపరేషన్ చేశాం, మోకాలు కీలు మార్చాం, 1.5 గంటలు ఆమెకై ఆమె లేచి నొప్పి లేకుండా నడవడం జరుగుతోంది. ఎందుకంటే ఇది ఈ టెక్నాలజీ అంతా ఎందుకంటే వారికి మన మీకంతా తెలుసు, ఒకసారి జబ్బు చేశాక హాస్పిటల్లో మనం పడుకుంటే మనం ఇల్లును కోల్పోతాం, బంధువులు కోల్పోతాం, ఆహారాన్ని కోల్పోతాం. ఇవన్నీ కూడా ఎంత తొందరగా మీరు మళ్ళా మనం రీహాబిలిటేషన్ పునరావాసం ఎంత తొందరగా చేయగలము, ఎంత తొందరగా మళ్ళా వాళ్ళని నడిపించి వాళ్ళకై వాళ్ళు టాయిలెట్కి వెళ్ళటం కానివ్వండి, ఇంటికి వెళ్ళటం కానివ్వండి, ఇంటికి వెళ్ళాక కూడా వారు స్వశక్తితో తీసుకుంటే, మన పూర్వీకులు చూసుకుంటే వాళ్ళు ఉదయం లేచి చిన్నది చెప్తాను టాయిలెట్కి వెళ్ళాలంటే ముందు కూర్చొని లేచి టాయిలెట్కి వెళ్ళేవాడు. ఈరోజు చిన్న బిడ్డ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కమ్ముడు ఒక పూట ఫోన్ చేసి అంతే కదా, 3 పూట్ల స్నానం చేయమన్నారు శివుడు. మన వాళ్ళు వారి నందీశ్వరుడు క్యారీ చేయడం, 3 పూట్ల భోజనం చేసి 1 పూట స్నానం చేయమన్నారు అన్నమాట. అలా మనం 3 సార్లు భోజనం చేసి ఏం చేస్తున్నాం, మన బాడీ ఇండెక్స్ను పెంచి పారేసింది. సో బిఎంఐని పెంచేసాం టోటల్గా, అంటే ఒబెసిటీ మన భారీ కాయం, శరీర కాయం వల్ల మొత్తం మన శరీరం బరువు అంతా మోకాళ్ళ మీద పడి మోకాళ్ళు అరిగిపోవటం అనేది చాలా యంగ్ ఏజ్లోనే జరిగిపోతుంది. ఇంకో విషయానికి వస్తే డైరెక్ట్గా చెప్పాలంటే మనం తినేది కెమికల్స్ తింటా ఉన్నాం, ఈరోజు ఫెర్టిలైజర్స్ తింటా ఉన్నాం. రోజు ఉదయం లేచి నుంచి ఫెర్టిలైజర్స్ లేని ఆహారం అనేవి ఉన్న మనం తింటా ఉన్నాము, ఆరోగ్యకరం అయింది లేదు. దానివల్ల ఏమవుతా ఉంది, మనం పుట్టినప్పుడు స్టేజ్ ఏంటంటే రీజనరేషన్ అంటాం. రీజనరేషన్ అంటే చిన్న బిడ్డ దగ్గర నుంచి 18-20 సంవత్సరాల వరకు శరీరం పెరుగుతూ వస్తుంది, కణాలు పౌష్టిక ఆహారాన్ని తీసుకొని అది ఆ పెరిగింది 20 సంవత్సరాల నుంచి 45-50 సంవత్సరాల వరకు మెయింటైన్ అవుతుంది. అది మెయింటైన్ పీరియడ్, ఆ తర్వాత డీజనరేషన్, అదే మనం ఈ కీళ్ళరి పోవటం, వృద్ధాప్య లక్షణాలు మొదలవటం. ఈ డీజనరేషన్ ఏమైంది, ఈ కెమికల్స్ అవన్నీ తినిన దానివల్ల తొందరగా మెడ నొప్పులు, నడుము నొప్పులు, మోకాళ్ళు అరిగిపోవటం ఇవన్నీ జరుగుతాం. సో ఆయన అడిగిన దాంట్లో ఏమి నివారణ చర్యలు ఏం తీసుకోవాలి, మళ్ళీ మనం పురాతన కాలానికి వెళ్ళాలి, ఏన్షియంట్ లైఫ్కి వెళ్ళాలి,
మీరు ఐర్లాండ్ లో తీసుకుంటే లండన్ పక్కన ఐర్లాండ్ లో ఒక పరీక్ష నిర్వహించారు. మన ప్రపంచంలో షుగర్ వ్యాధి ఎవరికి ఎక్కడ ఎక్కువగా ఉంది అని సడన్ గా డాక్టర్లు టక్ 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 అని సౌత్ ఇండియాలో పడిపోయాయి. ఎక్కడ ఆంధ్ర రాష్ట్రము, తమిళనాడు, కేరళ ఏంటని చూస్తే వాళ్ళు ఉదయం లేచి కార్బోహైడ్రేట్, మధ్యాహ్నం కార్బోహైడ్రేట్, రాత్రి కార్బోహైడ్రేట్, అంటే ఉదయం ఇడ్లీలు దోశలు పొంగలు అన్నీ కార్బోహైడ్రేట్, మధ్యాహ్నం అన్నం ముందర రైస్ లేకపోతే మనం తాకం, రాత్రి పడుకునేటప్పుడు మళ్ళా రైస్ తింటాము. సో ఏమవుతా ఉంది, కార్బోహైడ్రేట్ తినడం భారీ గాయం వస్తూ ఉంది, మనకు దీర్ఘకాల వ్యాధులు వస్తూ ఉన్నాయి, షుగర్ వస్తూ ఉంది, బీపీ వస్తూ ఉంది, కొలెస్ట్రాల్ వస్తూ ఉంది. సో మొత్తానికి కారణం ఏంటి, నివారణ చర్యలు ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఈ కార్బోహైడ్రేట్స్ మానేయాలి, కెమికల్ ఇచ్చిన ఈ మానేయాలి, మొత్తం ఇటువంటివన్నీ వ్యాయామం ఒకటి ఉండాలి. ఇవన్నీ చేసిన దానివల్ల ఈ కీళ్ళ నొప్పులు కానివ్వండి, శరీరం మనం ఈ డీజనరేషన్ క్షీణ దశను మనం నివారించి ఇంకా మా పాల ఉత్పత్తిదారులే కాదు బయట సామాన్య ప్రజలకు కూడా ఈ హాస్పిటల్ ద్వారా సేవలు అందించాలనేది మా లక్ష్యం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే పాల ఉత్పత్తిదారులు అంటే ఈ హాస్పిటల్కి వాళ్ళు ఓనర్లు, ఎందుకంటే ఈ హాస్పిటల్ వచ్చిందంటే వారి యొక్క భాగస్వామ్యంతో వచ్చింది. మేమంతా కస్టోడియన్స్ అంతే ఈ హాస్పిటల్, రియల్ ఓనర్స్ ఎవరంటే మా పాల ఉత్పత్తిదారులు. కాబట్టి వాళ్ళకు కూడా ఈ హాస్పిటల్ ద్వారా రకరకాలైన రాయితీలు ఇస్తూ ఉన్నాం, ఆ రాయితీతో కూడిన వైద్యాన్ని వాళ్ళకి అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి మా పాల ఉత్పత్తిదారులకి రాయితీతో కూడిన వైద్యం, మిగతా ప్రజలకు కూడా తక్కువ ఖర్చుతో ఈ హాస్పిటల్ ద్వారా మేము సహాయం అందించడం జరుగుతుంది. అంతేకాకుండా పాత్రికేయులు